అమీన్పూర్ మండలంలోని పలు గ్రామాలలో నేడు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి చేతుల మీదుగా వికలాంగులకు మరియు వితంతులకు వృద్ధులకు నూతన ఆసరా పెన్షన్లను అమీన్పూర్ మండల గ్రామాల లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు మండలంలోని లబ్ధిదారులకు 74 మందికి నూతన ఆసరా పెన్షన్లు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో కూడా పథకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. పేద ప్రజలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈ దేవానంద్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఇన్ఛార్జి ఎంపీడీఓ మల్లికార్జున్, అమీన్పూర్ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు తదితర నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. శాంక్షన్ అనేది వస్తా ఉన్నాయి. ఏమైనా సరే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం మన కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ఆలోచన చేసి 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు, 1000 కేజీ ఇప్పుడు 2000 రూపాయలు మీకు అందించడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంత కరోనా సమయంలో కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు 74 మందికి పింఛన్ ఇవ్వడం జరిగింది. దాదాపు మండల పరిధి లోపల 8 గ్రామ పంచాయతీల లోపల 74 మందికి ఈ యొక్క పింఛన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పరిధిలో గల 8 గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 74 మందికి నూతనంగా విడో పెన్షన్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళా పెన్షన్ కానివ్వండి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.